రంభుడా, నీలో భక్తికి ప్రసన్నుడనై నీ దగ్గరికి వచ్చాను. నేను నీకీ వరాన్ని ప్రసాదించలేను. ఇంకా ఏదైనా కోరుకో. ప్రభు, భక్తుడు తన దైవం కోసం తపస్సు చేయడం తప్పు కానప్పుడు తన దైవంపై పందం పట్టడం తప్పు కాదు కదా. నేను నా భక్తితో తమను గెలుచు. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. చెప్పు రంభుడా, ఏ వరం కోరుకుంటున్నావు? ప్రభు, ఎన్నో ఏండ్ల తపస్సు చేశాక కరుణించారు, వచ్చి రాగానే కోరిన వరం ఇచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వెళ్ళిపోవాలనుకుంటున్నారా ప్రభు? ప్రభు, భక్తుడు తపస్సు చేసేది తమరి దివ్య దర్శనాన్ని సంపాదించుకోవడానికే. అందువల్ల కొంత సమయం ఇక్కడ ఉండక తప్పదు ప్రభు. అమ్మా, మీరేం చింతించకండి, నా మీద నమ్మకం ఉంచండి. తండ్రి గారు వెను వెంటనే ఇక్కడికి వస్తారు. పుత్ర, ఈ కలువ రేకుల్లాగే నా ఆశలు కూడా వాడిపోతున్నాయి. పుత్ర, మీ నాన్నగారు నీతో కలిసే బయలుదేరారు కదా పుత్ర. అవునమ్మా, నేను తమరి గురించి చెప్పగానే తండ్రి గారు మిమ్మల్ని చూడాలని ఎంతో కోరుకున్నారు. తక్షణమే కైలాసం నుండి బయలుదేరారు. మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? ఎందుకంటే అమ్మా. ఆగు పుత్ర, నేను చెప్తాను. దారిలో వారి భక్తులు ఎవరో తలుచుకుని ఉంటారు, వెంటనే వెళ్ళిపోయింటారు. బాధ్యత విషయాల్లో క్షణం కూడా ఆగలేరు. మరి పార్వతి వారి కోసం నిరీక్షించమంటే నిరీక్షిస్తూనే ఉంటుంది. నాకంటే వారి కర్తవ్యమే ప్రధానమైనదని నాకు ముందే తెలుసు పుత్ర. ఎప్పటిలాగే వారి బాధ్యతకి నాకంటే ఎక్కువ విలువనిచ్చుంటారు. నా దర్శనం కంటే మరే కోరిక లేదని తెలిసి నాకెంతో సంతోషంగా ఉంది. నీకు నా దర్శన భాగ్యం లభించింది కనుక నీకు మరే వరము అవసరం లేదు. కనుక నీకు నా ఆశీస్సులు ఇస్తున్నాను. ప్రభు, తమరి ఆశీర్వాదం మాత్రమే కాదు, వరం కూడా కావాలి. నాకు ఒక పుత్రుడు కావాలి. నాకు ఆ పుత్రుడు అమరుడై ఉండాలి. నా వరప్రసాదంగా పుట్టే రంభుడి పుత్రుడే అసురులకు అధిపతి కాగలడు. అతడి పాలనలో అసురుల ప్రాభవం పెరగడమే కాదు, రాక్షసీమణుల ప్రాభవం కూడా పెరుగుతుంది. నీకు జన్మించబోయే పుత్రుడు మహిషాసురుడనే పేరుతో వాసికెక్కుతాడు. రంభాసురా, మరేదైనా వరం కోరుకో, ఈ వరమివ్వడం మాత్రం సాధ్యం కాదు. నాకు వరాన్ని ప్రసాదించే వరకు నేను తమరిని ఎక్కడికి వెళ్ళనివ్వను. నా రాకకై నీవు ఎంతో తపిస్తూ ఉంటావు ఉమా, కానీ రావడము సాధ్యపడడం లేదు. సహనం కరిగిపోతుంది. ఈసారి ఎదురు చూస్తూ ఉండలేను నేను. ఈ కలువ వాడిపోయే లోపు వారు రాని పక్షంలో నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఒక పుత్రుడు కావాలి నాకు, ఆ పుత్రుడు అమరుడై ఉండాలి. రంభుడా, నీలో భక్తికి ప్రసన్నుడనై నీ దగ్గరికి వచ్చాను. నేను నీకీ వరాన్ని ప్రసాదించలేను. ఇంకా ఏదైనా కోరుకో. ప్రభు, భక్తుడు తన దైవం కోసం తపస్సు చేయడం తప్పు కానప్పుడు తన దైవంపై పందం పట్టడం తప్పు కాదు కదా. నేను నా భక్తితో తమను గెలుచుకున్నట్లుగానే నా పట్టుదలతో కూడా మిమ్మల్ని గెలుచుకోగలను. వరాన్ని నా పందంతోనే సాధించుకుంటాను ప్రభు. మీ అమ్మగారికిచ్చిన మాట వమ్ము కానివ్వను పుత్ర, గడువు ముగిసేలోగా అక్కడికి వస్తాను. నాకెటువంటి వరం అవసరం లేదు, నాకు అమరుడైన పుత్రుడు కావాలి ప్రభు. భక్త, సృష్టి నియమాన్ని నేను కూడా ఉల్లంఘించలేను. ఇంకా ఏదైనా అడుగు, నేను నీ కోరికను తప్పక తీరుస్తాను. ఏదైనా సరేనా ప్రభు? అవును, ఏదైనా సరే. ఇంకెంతో సమయం లేదు, వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కోరుకో భక్త, ఏం కావాలి నీకు?
ప్రభు ఇంత కఠోరమైన తపస్సు చేసినందుకు ఒక వరం లభించింది నాకు. ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. నా దగ్గర సమయం లేదు భక్త, నన్ను క్షమించు పార్వతి. నేను వెనువెంటనే నీ దగ్గరికి వస్తాను. పుత్ర గణేష, నేను వచ్చేంత వరకు మీ తల్లి గారికి ఆగ్రహం రాకుండా చూసుకో. గణపతి, మన మహాదేవులు ఇంతవరకు లాలేదు. మాత గురించి నాకు భయంగా ఉంది. గణపతి, అందరినీ మీలే కాపాడాలి ప్రభు. నిరీక్షించడం తప్ప మనమేమీ చేయలేము. అందరూ ఒక పని చేయండి. మీరేం చేస్తారంటే అందరూ అన్ని దిక్కులకు వెళ్ళండి. తండ్రి గారు కనిపించిన తక్షణమే వచ్చి మాతకి తెలియచేయండి. తండ్రి గారు, తమరు వెంటనే బయలుదేరండి. తండ్రి గారు, చూడు భక్త, నీ కుమారుడు అమరుడయ్యే వరాన్ని నేను నీకు ఇవ్వలేను. కానీ నీ పుత్రుడు అత్యంత శక్తివంతుడయ్యే వరాన్ని నేనిస్తాను. ప్రభు, నా పుత్రుడు కేవలం అత్యంత శక్తివంతుడై ఉంటే సరిపోదు. మంచిది, నీ పుత్రుడు స్వయంగా ప్రయత్నిస్తే అమృతతుల్యమైన వరాన్ని సాధించుకోగలడు. సరే ప్రభు, ఈ వరాన్ని ప్రసాదించండి నాకు. ఈ వరం నాకు అంగీకారమే ప్రభు. నీ కుమారుడు అత్యంత శక్తివంతుడవుతాడు. తను ప్రయత్నం చేస్తే అమృతతుల్యమైన వరాన్ని పొందగలుగుతాడు. ఇదేంటి, మహాదేవుడు ఇలాంటి వరం ఇచ్చారెందుకు? నారాయణ నారాయణ, రంభుడికి అద్భుత వరం ప్రసాదించారు. నాకు తెలిసిన వెంటనే మీకు చెప్దామని వచ్చాను. ఆ దుష్ట దుర్మార్గులు వరాలని పొంది మరింత బలాన్ని సాధించుకుంటున్నారు. అయినా మనం ఇప్పుడు చేయగలిగిందే ఉంది, వరాన్ని ప్రసాదించేశారు కదా. కాని దేవర్షి, వారు రంభుడి పుత్రుడికిచ్చిన వరం కదా అది. ఆ పుత్రుడు ఇంకా జన్మించనే లేదు. ఆ రంభుడిక్కడికొచ్చి మనకు ప్రమాదం తలపెట్టేలోపు మనం ఏదో ఒక ఆలోచన చెయ్యాల్సి ఉంది. ఎదురు చూపుల్లో సమయం గడిచిపోతుంది. తండ్రి గారు ఇంతవరకు రాలేదు. తమరు మరోసారి మీ పార్వతికి నిరాశ కలిగించారు స్వామి. తమరికి నాకంటే తమ భక్తులే ఎక్కువని మరొకసారి నిరూపించి చూపించారు. తమరికి మాకంటే మీ భక్తుల తపస్సే ప్రధానమని చెప్పారు స్వామి. మాత, ప్రసన్నులవ్వండి మాత. ఇప్పుడైనా కరుణించండి, ఇప్పుడైనా ఆలకించండి నా పిలుపు. తక్షణమే నా తపస్సును సంపన్నం చేయండి మాత. నా పుత్రిక రూపంలో వచ్చి నాకు తమ సాన్నిధ్యాన్ని ప్రసాదించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి మాత. నా కోరిక నెరవేర్చండి మాత. నా తపస్సుకు సిద్ధినివ్వండి మాత. రండి మాత. నా యజ్ఞ పూర్తి కావచ్చింది మాత. దర్శనమివ్వండి మాత. కోరిన వరం ప్రసాదించండి. నా యజ్ఞం ముగింపుకొచ్చింది మాత. వరాన్ని ప్రసాదించండి నాకు. రండి మాత, నాకు దర్శనమివ్వండి. మహాదేవుడు తన కర్తవ్యానికి బద్ధుడై ఉన్నప్పుడు నేను కావచ్చు కదా. కనుక నేను కాత్యాయన మహర్షికి వరం ప్రసాదిస్తాను. ఈ కలువ పువ్వు వాడిపోయే ముందే నేను తండ్రి గారిని తమరి వద్దకు తీసుకొస్తాను అమ్మా. కలువ వాడిపోయింది, అమ్మ నిరాశ చెందుతుంది. ఈ కోపంలో ఏం చేస్తారో ఏమో. మాతా, మాతా, మహాదేవుడు వస్తున్నారు, వస్తున్నారు మాతా. హల హల మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నేను వచ్చేశాను పుత్ర. ఉమా, ఎక్కడ పుత్ర నీ తల్లి? ఉమా, ఉమా,
ఉమా, పార్వతి, ఉమా, 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 నాకు తెలుసు నీవు నా మీద అలిగావు, అయినా నన్ను క్షమించవచ్చు కదా. పుత్రా, మీ అమ్మగారు ఎక్కడున్నారు? నేను అమ్మకి వాగ్దానం చేశాను, ఈ కలువ పువ్వు వాడిపోక ముందే నేను తమరిని అమ్మ వద్దకి తీసుకెళ్తానని. తమరు రావడంలో చాలా ఆలస్యం జరిగింది తండ్రి గారు. చాలా ఆలస్యం జరిగిందా అంటే? సరిగ్గా తమరిలాగే అమ్మ కూడా తన భక్తుడి పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వెళ్లారు తండ్రి గారు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? వరంగా లభించిన శక్తులు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాని అవి ఇతరులకు నష్టం కలిగించడం కోసం కాదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు, అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి, ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్, సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమని అయితే చెప్పట్లేదు, మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో, నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అనియండి, సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్, ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్, సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.